ఫిఫా 22వని పిరిమి లోకకుశలాన పాపందు తరగావళి 2022 నవంబర్ 22దా సిట డిసెంబర్ 18వనిదా దక్వా ఖటార్ ఇది పేర్తునో ఇది కండాయం నతన్ దేశన్ 32క్ కాన్ఫెడరేషన్స్ నతన్ కలాపీయ సంవిధాన పహక్ నియోజనే కర్మిన్ తరగవదినో తరంగ పవత్తున్నే క్రీడాంగణ అటకది ఏ కటారే నగర పహక ఏతి సూపర్ క్రీడాంగణ అటక్ హటిట నమ్ కరంట పిలివన్ మేది కెపి పెనెనో ఆస్ట్రేలియాను సంభవయక్ ఏతి కండాయమక్ మూల్ వతావట సహభాగి వెన నిసా ఆసియావ నియోజనే కరమిన్ రటవల్ పహక్ ఇరానయ సౌదీ అరేబియావ జపానయ దక్షిణ కొరియావ సహ ఆస్ట్రేలియావ తరంగవదినో మూలిక వటే ఏమనత్తం కాండ అంచే తరంగ 48క్ ఏ కన్నే ఎక్ కాండేకట కండాయం 4క్ బెగిన్ కాండ 8కది తరంగ 48క్ తున యానువ ఏ కాండేది నెదర్లాంతయ కాండే హొందమ శూరతావ్య నత్తం దక్షతావ్య పెన్నుం కల ఔన్న అవసన్ కండాయం 16 అతరట అతుల్వీమేది అపరాజితవ సిటియా నముత్ ఏకాండే సిటియా సత్కారక కటారాజ్య ఔన్ తరంగ తునమ పరాజయ వేళ మూల్ వటేన్మ తరంగావళి నివత్ ఉన్న దెవన కాండే నత్తం బి కాండేది అపరాజిత ఎంగలంతే ఎమ కాండే ఇదిరియన్మ సిటియా నముత్ మెహిది కెపిపెనన తవత్ తరంగ తీరణ కీప్యాక్ పిలిమదో నమకరణ కెమతి అమెరికా ఎక్సత్ జనపదే సహ వేల్సే అతర తరంగయ జయపరాజయకిన్ తొరవ అవసన్ ఉన్న ఎక్క గోళ్య బెగిన్ కండాయం దేకం వార్తా కరగత్త నముత్ అమెరికా ఎక్సత్ జనపదే ఇరానే పరాజయ కరా గోళేకర బిందువక్ వశేన్ ఇవగమ ఇరానే ప్రబల వేల్సే పరాజయ కరా గోల దెకట బిందువక్ వశేన్ సి కాండేది ఆర్జెంటీనావ ఇదిరిన్ మెసిటమిన్ అవసన్ కండాయం 16 అతరట పెమినియా ఔన్ తరంగ దెకక్ జాగ్రహణే కరా ఎక్ తరంగయక్ పరాజయ ఉన ఔన్ నత్తం ప్రబల ఆర్జెంటీనావ లోకకుశలానే దినాగత్ కండాయమక్ పరాజయ ఉనే సౌదీ అరేబియావట గోల దెకట ఎకక్ వశేన్ డి కాండేది ఫ్రాన్సే ఇదిరిన్మ సిట అవసన్ కండాయం 16 అతరట సుసుకం లబాగత్త తరంగ దెకక్ జాగత్త ఎక తరంగయక్ పరాజయ ఉన మెహితి ప్రబల ఫ్రాన్సే పసుగేవార శూరతావే దినాగత్ కండాయమ ట్యూనీసియావట పరాజయ ఉన గోల ఎకట బిందువక్ వశేన్ ఇటు అమతరవ ఆస్ట్రేలియావ ట్యూనీసియావ పరాజయ కరా గోల్ ఎకట బిందువై ఇవగమ ఆస్ట్రేలియావ డెన్మార్కే పరాజయ కరా గోల ఎకట బిందువక్ వశేన్ అవసన్ కండాయం 16 అతరట ఆస్ట్రేలియావ సుసుకం లబాగత్త ఈ కాండే జపానే ఇదిరియన్మ సిటిమిన్ సుసుకం లబాగత్తే జాగ్రహణ దెకక్ సహ ఎక్ పరాజయక్ సమగిన్ మెహిది జపానే జర్మనీయ పరాజయ కరా గోల దెకట ఎకక్ వశేన్ అప దన్నో జర్మనీయ హతరవరక్ లోకకుశలానే దినాగత్ కండాయమక్ ఇవగమ జపానే స్పాన్య హముయే గోల దెకట ఎకక్ లెస జాగ్రహణయక్ వార్తా కరగత్త మెది స్పాన్య కోస్టరికా హముయే గోల హతట బిందువక్ లెస ఈ కాండే తరంగయక్ జాగత్త మే మూల్ వటే ఏమనత్తం కాండ కొటసేది కండాయమక్ లబాగత్ ఇహలమ గోల సంఖ్యావ వగేమ వెడిమ గోల సంఖ్యావకిన్ జాగ్రహణే వార్తా కరగనీమ ఎఫ్ కాండేది మొరక్కోవ అపరాజితవ సిటువా మెది మొరక్కోవ బెల్జియమ గోల దగ్గర బిందువక్ లెస పరాజయ కరా బెల్జియమ పసుగే వర తురుణ స్థాని దినాగత్ కండాయమ జీ కాండేది బ్రెజిల్ ఇదిరిన్మ సుజుకం లబాగత్ అవసన్ దాసే వటేట మెది ఔన్ తరంగ దెకక్ జాగ్రహణే కళ ఎక్ తరంగయక్ పరాజయ ఉన కెమరూన్ హమ్వే బ్రెజిల్ గోల ఎకట బిందువక్ లెస పరాజయ ఉన బ్రెజిల్ అపదన్వ పస్వతావక్ లోకకుశలానే దినాగత్ ప్రబలమ పాపందు కండాయమ లోకే హెచ్ కాండేది పృతుగాలే తమై ఇదిరిన్న సుజుకం లబాగత్తే అవసన్ కండాయం 16 అతరట ఇది ఔన్ తరంగ దెకక్ జాగత్త ఎక్ తరంగయక్ పరాజయ ఉన దకుణు కొరియావ తమై పృతుగాలే పరాజయ కరే గోల దెకట ఎకక్ వశేన్ మీది తవత్ కెపీపెనన దెయక్ తమై లోకకుశలాన జాగ్రహణ ఎమనత్తం శూరతావే హతరవతావక్ దినాగత్ ఇటాలియ మే లోకకుశలాన అవసన్ మహా తరంగావళియట సుజుకం లబాగనీమట అపోసత్వీమ ఏ వగేమ మే తరంగావళియది
ඉතාමත් ඉහළ මට්ටමේ තාක්ෂණික භාවිතයක් අප දකිනවා. ඒ නිසා විශේෂයෙන් ඕෆ්සයිඩ් එමත් නැත්නම් පෙනල්ටි අවස්ථාවන් පිළිබඳ දැනුවත් වීමට විනිසුරු දැනුවත් කිරීමට ඒ අධිතාක්ෂණය උපයෝගී කරගන්න තරඟාවලියක් බවටත් මෙය පත් වී තිබෙනවා. විශේෂයෙන් මැද පෙරදිග රටක මේ පාපන්දු ලෝක කුසලාන තරඟාවලිය පැවැත්වීම පිළිබඳ විවේචන රැසක් තිබුණා. විශේෂයෙන් වායු සමීකරණය කරන ලද ක්‍රීඩාංගණවලදී තරඟ පැවැත්වීම කැපී පෙනෙනවා මේ ලෝක කුසලාන තරඟාවලියේදී. ඒ වගේම තමයි මේ ලෝක කුසලාන පාපන්දු තරඟාවලියේ නීති රීති වලට වෙනස්කම් ඇති කළත් කර තිබෙනවා. මෙහිදී අර කන්කෂන් සබ්ස්ටිටියුට් කෙනෙක් මුල් වතාවට උපයෝගී කර ගැනීමට නීති රීති ලිහිල් වෙලා තිබෙනවා. මේ කන්කෂන් සබ්ස්ටිටියුට් කියන්නේ හොඳ සීකල්පනාවෙන් නැතිව පාපාරක් වැදිලා හෝ එහෙම නැත්නම් පන්දුව හිසේ වැදිලා යම් අපහසුතාවයකට පත් උනායි කියලා වෛද්‍ය නිගමනය ලැබුණොත් ඒ කන්කෂන් සබ්ස්ටිටියුට් හැටියට අතිරේක ක්‍රීඩකයෙකු පාවිච්චි කරන්න පුළුවන්. ඊට අමතරව අතිරේක ක්‍රීඩකයින් ආදේශ කිරීම වැඩි කරලා තිබෙනවා, විශේෂයෙන් තරඟාවලිය ඉතාමත් හොඳින් පවත්වා ගැනීම සඳහා. ඇමරිකානු ඩොලර් මිලියන 440ක් තෑගි මුදල් වශයෙන් ලබා දීමට ෆීෆා ආයතනය ජගත් පාපන්දු සම්මේලනය මේ තරඟාවලිය වෙනුවෙන් මුදල් වෙන් කර තිබෙනවා කියලත් කියන්න පුළුවන්. අපි මේ ඔබට දැනුවත් කළේ කාණ්ඩාන්තයේ කණ්ඩායම් 32 තරඟ වැදුණු ආකාරය පිළිබඳව සැකෙවින්. මින් ඉදිරියට අපි පිළිවලුන් පිටු දැකීමේ එහෙම නැත්නම් අවසන් කණ්ඩායම් 16 තරඟ පිළිබඳවත් ඔබ දැනුවත් කරන්න සූදානමින් සිටිනවා. ලොව නම ගිය ප්‍රබල කණ්ඩායම් මේ තරඟාවලියේදී යම් ප්‍රමාණයක පීඩනයකට පත් වී ඇති ආකාරයක් අපට දැක බලා ගන්න පුළුවන්.